శ్రీ గురుభ్యో నమః హరి ఓం. పవిత్ర మహాశివరాత్రి సోమవారం రోజున వస్తుంది. ఈ మహాశివరాత్రి రోజున మేషవృశ్చిక రాశుల్లో పుట్టినటువంటి వారు కందిపప్పుతోటి ఏదైనా వంటకం చేసి పరమశివుడికి నైవేద్యం పెట్టి మీరు తిని 10 మంది బీద సాధులకు పెట్టినట్లయితే చక్కగా అన్ని రకాల కూడా ఈ సంవత్సరం ఉపయోగపడుతుంది. వృద్ధులకు ఉన్నటువంటి అనారోగ్య బాధలు, గండాలు ఇవన్నీ కూడా పోతాయి. అట్లాగే వృషభ రాశి వారు, వీరు చక్కగా అన్నం పాయసం చేసి పరమశివుడికి నైవేద్యం పెట్టాలి. మిథున రాశి వారు, వీరు చక్కగా గోధుమ రొట్టెలు కానీ గోధుమ పిండితోటి కానీ ఏదైనా అవకాశం ఉంటే స్వీట్ చేసి ఆ యొక్క మధుర పదార్థాన్ని పరమశివుడికి నివేదించి చక్కగా 10 మందికి పంచిపెట్టి మీరు తిన్నట్లయితే అన్ని రకాల ఉపయోగపడుతుంది. కర్కాటక రాశివారు, వీరు చక్కగా అన్నం వండి ఏదైనా మీకు నచ్చినటువంటి ఒక కూర, అవకాశం ఉంటే కనుక దుంప కూర, బీట్రూటు, బంగాళదుంప, చీమగడ్డ ఇటువంటివి అన్నమాట, చక్కగా అన్నంతో పాటుగా ఒక కూర చేసి పంచినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే సింహరాశివారు, ఈ సింహరాశివారు ఏదైనా సరే వీరు కూడా గోధుమ పిండితోటి కందులతోటి, అంటే కందిపప్పు, గోధుమ పిండి ఏదైనా వంటకం చేసి గోధుమ పిండితో చక్కగా మీరు పరమశివుడికి నివేదించి 10 మందికి పంచిపెట్టి మీరు కూడా తిన్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలు వస్తాయి. కన్యారాశి వారు, వీరు విశేషంగా నువ్వులతోటి, అంటే ఏదైనా ఒక వంటకం చేసి 4 నువ్వులు చల్లినా కూడా పర్వాలేదు, పరమశివుడికి నివేదించి 10 మందికి పెట్టండి, మీరు కూడా తినండి. తులారాశి వారు, వీరు అలసందలు లేదా బొబ్బర్లతోటి గుగ్గిడి చేసి పరమశివుడికి నివేదించి 10 మందికి కూడా పంచిపెడితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి వారు మేషరాశి వారి లాగానే చక్కగా కందిపప్పుతోటి ఏదైనా వంటకం చేసి ఉత్త అన్నంతో, అంటే ఉత్త కందిపప్పు కాకుండా అన్నంతో కొంచెం నివేదించి చక్కగా 10 మందికి పంచిపెట్టండి. మీన ధనురాశుల వారు, అంటే ఈ 2 రాశులకు కూడా గురుడే అధిపతి కదా, అందువల్ల వీరు చక్కగా శనగలతో గుగ్గిళ్ళు చేసి పంచిపెడితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. మకర కుంభరాశుల వారు నువ్వుండల్ని గనక పరమశివుడికి నివేదించి 10 మందికి పంచిపెడితే విశేషమైన శుభ ఫలితాలు జరుగుతాయి. అందరూ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పరమశివుడి యొక్క ఏదైనా ఒక విగ్రహానికి, అంటే మామూలుగా రాతితో చేసింది కావచ్చు, లోహంతో చేసింది కావచ్చు, లేదా స్ఫటిక శివలింగం ఉంటుంది, స్ఫటిక శివలింగానికి కానీ కొబ్బరి నీళ్లతోటి అభిషేకం చేసి చక్కగా మీరు ఈ నైవేద్యాలను పెట్టినట్లయితే మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి. ఆ పరమశివుడు, పార్వతీదేవి కైలాసం నుంచి మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీకున్నటువంటి అనారోగ్య బాధలు, అన్ని రకాల బాధలు కూడా పోవాలని, విశేషించి వృద్ధులకు విశేష ఆయుష్ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరాం, హైదరాబాద్. నమస్తే.